నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు దేశంలో మళ్ళీ ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్తగా 15940 మందికి వైరస్ నిర్ధారణ నేడు ముంబైలో భేటీ కానున్న శివసేన జాతీయ కార్యవర్గం సంక్షోభం వేళ తీసుకున్న నిర్ణయాలపై ఆసక్తి మనుషుల్ని మోసుకెళ్లే డ్రోన్లపై ఐఐటి హైదరాబాద్ పరిశోధనలు త్వరలో ఆవిష్కరించే దిశగా అడుగులు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తున్న బొగ్గు కొరత నష్టాల బాటలో కాలం వెళ్ళదీస్తున్న విద్యుతేతర పరిశ్రమలు అమెరికాలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం విధించిన సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధ హక్కు కాదని స్పష్టీకరణ బైడెన్ అసంతృప్తి